కోటిలింగాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఆంధ్ర కర్ణాటక సరిహద్దు రాష్ట్రంలో కోటిలింగేశ్వర దేవాలయంలో కోలార్ జిల్లా కమ్మసంద్ర గ్రామం ఉంది కమ్మసంద్ర గ్రామాన్ని పూర్వం ధర్మస్థలి అని పిలిచేవారు ఇక్కడ నూట ఎనిమిది అడుగుల భారీ శివలింగం ముప్పై రెండు అడుగుల అతిపెద్ద బసవన్న విగ్రహం ఉంది ఈ ఆలయంలో శివలింగం ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగాలలో ఒకటి దీనికి కొంత గత చరిత్ర ఉంది కమ్మసంద్ర అనే భక్తుడు ఉండేవాడు ఇతను ధర్మస్థలిలో శైవ బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించాడు ఇతను మంచి స్వభావాన్ని కలిగి ఉండేవాడు కాని నాస్తికుడు శివుణ్ణి చిన్నప్పటి నుంచి అవమానించేవాడు అతను ఒక కుస్తీ పాఠశాలను నడిపేవాడు అతను శివుని దైవత్వాన్ని గ్రహించి పరమశివుడి గొప్ప భక్తుడయ్యాడు ఒకరోజు భక్త మంజునాథుడు అతని కుటుంబం శివుడిని దర్శించినప్పుడు ఆలయంలో దీపాలు ఆరిపోయాయి దానికి కారణం మంజునాథుడు అని అందరూ తిట్టారు అప్పుడు రాష్ట్రకోట రాజవంశానికి మహారాజ అయినటువంటి అంబికేశ్వర వర్మ అక్కడికి వచ్చి ప్రతి దీపం మళ్లీ ప్రకాశించేలా చేసి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోమని అన్నాడు అప్పుడు మంజునాథుడు వ్యాసమహర్షి స్వరపరిచిన దీపం అనే భక్తిగీతాన్ని పాడగానే అవి మునుపన్నడు లేనంత ప్రకాశం వెలిగాయి అతను తన జీవిత కాలంలో శివుణ్ణి కోటిసార్లు అవమానించాడని నమ్ముతారు అందువల్ల భక్త మంజునాథుడు మహారాజు అంబికేశ్వర వర్మ ఆధ్వర్యంలో అతని కుటుంబ సభ్యుల సహాయంతో తన పూర్వ పాపాలు వదిలించుకోవటానికి కోటి లింగాలను సృష్టించి వాటిని ప్రతిష్ఠించినట్లు చరిత్ర చూపుతుంది